చేత్తో తయారు చేసిన గియోసా. ఈ రోజు డిన్నర్ ఏమిటో తెలుసా? ఓహో, ఈ రోజు నేను నీ కోసం జోసా చేయబోతున్నాను. ఎప్పుడు చూసినా బయట నుంచి తీసుకురావడమే. అందుకని ఈ రోజు నేను ఇంట్లోనే జోసా చేస్తాను. అసలు విషయం ఏంటంటే ఇంకొద్ది రోజులుంటే ఈ పిండి పాడైపోతుంది. అందుక అసలే గాని నువ్వు నాకు సాయం చేస్తావా శించాన్? తప్పకుండా. ముందుగా మనం దీని మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. ముందు ఈ పిండి వెయ్యాలి, తర్వాత ఈ పిండి వెయ్యాలి. మొదటిసారి ఇంత జాగ్రత్తగా అమ్మ వంట చేయడం చూస్తున్నాను. ప్రతిరోజు నేను చాలా జాగ్రత్తగానే వంట చేస్తాను, కానీ నీకే నచ్చడం లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిసిపోయిన తర్వాత దీన్ని చేత్తో ఇలా కలపాలి. ఎందుకమ్మా అలా ఉన్నా? కలపడం కష్టంగా ఉంది, అందుకే అలా ఉన్నాను. అమ్మా నేను కలుపుతాను, నేను కలుపుతానమ్మా. చేతులు కడుక్కున్నావా? నిన్న కడుక్కున్నానమ్మా. ఓకేనా? వెళ్ళి కడుక్కునిరా. ఇప్పుడు ఓకేనా? సరే, ఇక నువ్వు కలుపు. అలాగే అమ్మా. ఇదేదో విచిత్రంగా ఉందే. ఇది మరి వెచ్చగా సూపర్ గా ఉంది. బాగా కలుపు శించాన్. హిమవరి పెద్దదవగానే మేమిద్దరం కలిసి రకరకాల వంటలు చేస్తా. తనకు వంట నేర్పించానంటే నాకు కాస్త సాయంగా ఉంటుంది. అమ్మా అమ్మా, భలే ఉంది కదమ్మా. ఇలా తినే వాటితో ఆడుకోకూడదు. చూసావా శించాన్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. భలే సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ గానే కాదు, షైనింగ్ గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా ర్యాప్ చేయాలి. ఇలా ర్యాప్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఓహో, మా అమ్మకి చాలా విషయాలు తెలుసు. అవును, మరి అమ్మంటే ఏమనుకున్నావు? కొంచెం పొగిడితే చాలు. అలా మాట్లాడకూడదు. మనం ఇప్పుడు ఈ పిండిలో పెట్టడానికి ఏదైనా తయారు చేసుకోవాలి. లోపల పెట్టేది తీపా లేకపోతే కారంగా ఉండేదా? మనం ఇప్పుడు చేయబోయేది స్వీట్ కాదు, మనం చేసేది జోసా. అర్థమైందా? ఓహో, సరే ఇప్పుడు మనం క్యాబేజీని కట్ చేద్దాం. ఓహో, చాలా బాగా కట్ చేస్తున్నావు. అంతా కత్తి మహిమ. కత్తి మహిమ. ఇందులో ఉప్పు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వీటిని కూడా మనం కట్ చేసుకుని వేసుకోవాలి. చక్కగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇంకా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇలాంటి సమయంలో మా ఇంట్లో వంట చేసే యంత్రం ఉంటే ఎంత బాగుంటుంది. నా పని తగ్గిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఎప్పుడో ఒక్కసారి చేసే వంటకి అలాంటివి కొనడం చాలా వేస్ట్ అమ్మా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఆ తర్వాత అల్లం కూడా వేయాలి. దీన్ని కూడా జాగ్రత్తగా కలపాలి. అలాగే సరే, కలపాలి కలపాలి కలపాలి. సరిగా కలపట్లేదు. బాగా కలిసేంత వరకు నువ్వు కలపాలి. అర్థమైందా? ఈ రెండింటినీ గట్టిగా పెట్టి నొక్కాలి, అప్పుడే లోపల ఉన్నది బయటకు రాదు.
నేను చేస్తానుండమ్మా. ఇద్దరు పిల్లలు నా నుంచి ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, పెద్దయ్యాక వాళ్ళకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. అమ్మా అమ్మా, ఇలా చూడు, ఇలాంటి పెద్ద పెద్ద అలాగా. మరి ఇదేమిటి? ఇది కుకుంబర్ జ్యోసా. సరే ఇదేమిటో చెప్పు. ఇది సీ స్లగ్ జ్యోసా. చూడడానికి ఎలా ఉన్నా రుచి అదిరిపోతుంది. సరే సరే త్వరగా చెయ్యి, నాన్న కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. తెలుసు రే శిన్చాన్, త్వరగా చెయ్యి, నాకు ముందు తినాలనుంది. అలాగే లే, చేస్తున్నాను కదా. ఉండు, నేను చేస్తాను. పిల్లలకి త్వరగా అన్ని విషయాలు నేర్పడంలో లాభం మనకే ఉంటుంది, వాళ్ళకి అన్ని తెలుస్తాయి. చూసావా, ఇది ఎంత అందంగా ఉందో చూడు. ఇది సోసా పీసా కాదు. సోసాదే కదా మిర్చి, నోరూరిపోతోంది. ఈ రోజు మేము కష్టపడి వీటన్నింటినీ మీకోసమే చేశామండి. నువ్వెంత మంచిదనివి. మాకు హేమ వారి కూడా సాయం చేసింది. విచిత్రమైన షేపులు ఉన్నాయే, నేను ఇప్పుడు ముందుగా ఈ స్టార్ షేపులు ఉన్న దాన్ని తినబోతున్నా. సూపర్ బాగుంది మిర్చి. ఏంటిది తీగా ఉంది? నేను దాన్ని చాకో మీద చేశాను నాన్న. నిజంగానా? ఇదిగోండి వీటిని కూడా తినండి, ఇది సూప్ సోసా, చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. నా చేయి పడితే అన్ని అలాగే ఉంటాయి. త్వరగా తినేయండి, లేకపోతే ఈ పిండి ఇప్పుడే ఎక్స్పైర్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇదిగో ఇంకోటి వేసుకోండి, ఇంకోటి ఇంకోటి. మరి నా జీవితం ఇలా మారిపోయింది ఏమిటి? ఇవన్నీ మామూలు జ్యోసాలే. అవును, చాలా టేస్టీగా ఉన్నాయి. భలే ఉంది. మీకు ఇంకా చాకోబీ జ్యోసా కావాలా? వద్దు, అక్కర్లేదు.